కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి వచ్చిన ఓ మహిళకు నిరుత్సాహం ఎదురైంది. మెట్పల్లి పట్టణంలోని 16వ వార్డుకు చెందిన జిన్న లక్ష్మి అనే మహిళ మున్సిపల్ కార్యాలయం దగ్గరలో ఉన్న ఉర్దూ మీడియం పాఠశాలలో బూత్ నంబర్ 197లో తన ఓటు వేసేందుకు రాగా, మీ ఓటును ఇదివరకే ఎవరో వేశారని అధికారులు చెప్పారు. దాంతో నా బదులు వేరెవరు ఓటు వేశారని ఎలక్షన్ అధికారులను నిలదీయగా విషయం తెలుసుకున్న సెక్టార్ ఆఫీసర్ నరేష్ జిన్నా లక్ష్మి అనే మహిళకు ఓటు హక్కు కల్పిస్తామని, ఆ మహిళను సాయంత్రం వరకు సమయం కావాలని అధికారులు కోరారు. జిన్నా లక్ష్మి ఓటు హక్కును దుర్వినియోగం చేసిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి వచ్చిన ఓ మహిళకు నిరుత్సాహం ఎదురైంది. మెట్పల్లి పట్టణంలోని 16వ వార్డుకు చెందిన జిన్న లక్ష్మి అనే మహిళ మున్సిపల్ కార్యాలయం దగ్గరలో ఉన్న ఉర్దూ మీడియం పాఠశాలలో బూత్ నంబర్ 197లో తన ఓటు వేసేందుకు రాగా, మీ ఓటును ఇదివరకే ఎవరో వేశారని అధికారులు చెప్పారు. దాంతో నా బదులు వేరెవరు ఓటు వేశారని ఎలక్షన్ అధికారులను నిలదీయగా విషయం తెలుసుకున్న సెక్టార్ ఆఫీసర్ నరేష్ జిన్నా లక్ష్మి అనే మహిళకు ఓటు హక్కు కల్పిస్తామని, ఆ మహిళను సాయంత్రం వరకు సమయం కావాలని అధికారులు కోరారు. జిన్నా లక్ష్మి ఓటు హక్కును దుర్వినియోగం చేసిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.